పట్టణాల్లో మొదలైన దోపిడీలు పల్లెలకు పాకాయి. చిల్లర దుకాణంలో కొనుగోలుకు వచ్చి మహిళ మెడ నుండి బంగారు చేణును లాక్కపోయిన అగంతకుడు శ్రావణ శుక్రవారం రోజున తాలిబొట్టు తెంపుకుపోవడంతో బోరణ విలిపిస్తుందా మహిళ. పల్లెటూరులో చైన్ స్నాచింగ్ జరగడంతో పల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఓ చిల్లర దుకాణానికి వచ్చి బూరుగులక్ష్మి అనే మహిళ మెడలో నుంచి గొలుసులు లాక్కొని పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దుకాణంలో కొనడానికి వచ్చి సదరు మహిళ మెడలోని పుస్తలు తెంపుకుపోవడంతో మహిళ మెడకు గాయాలయ్యాయి. ఎంతో కష్టపడి కొనుక్కున్న బంగారం పండుగ పూట లాక్కొని పోయారని ఆ మహిళ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరుకుంటున్నారు. అమ్మ అమ్మ నడుతుంటే గబగబ నేను బయటకు చూశానండి. బయట లోపల లోపల నుంచి గబగబ అబ్బాయి కూడా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. ముందంటే గత రోజుల్లో కాదు, నేను పొద్దుట పూట పొద్దున్న పెట్రోల్కి వచ్చినట్టు గుర్తుంది నా నాకు. అది పెట్రోల్ తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళాక మళ్ళీ కాసేపటికి ఇక్కడే తిరుగుతున్నాడు, లోపలికి ఒకసారి వెళ్ళాడు. అంటే మనకి ఎవరో ఏటో మనకి ఏం తెలుస్తుంది, మరి చూసిన గుర్తుంది మిమ్మల్ని రెండు మూడు సార్లు చూసిన గుర్తుంది, ఎక్కడ చూశారు బాబు అన్నా. అంటే ఇక్కడే లోకల్ అన్నాడు. లోకల్ అంటే సరే ఎవరో ఏంటో మనకి ఏది, కానీ పెట్రోల్ డబ్బా ఇద్దామని ముందుని పెట్రోల్ డబ్బా తీసి వెనక తిరగబోయే వాటికి నువ్వు నిలబడ్డాను. నిలబడే వాటికి గుండెలు మీద చేసేసి నన్ను వెనక దోసేసి తాడు చేస్తున్నాను. అక్కడ రాళ్ళ కొట్ట అవతల బండి ఆపాడు రోడ్డు కట్టి ఆపి వచ్చాడు లోపలికి. వచ్చి పెట్రోల్ పోయేవాడు అది చేశాను లోపల పెట్టి కింద పెట్రోల్ డబ్బా పట్టుకు పైకి వచ్చేవాడికి చేసి వెనక రోజేసి తాళాకున్నాడు. తాళాకుంటూ ఉరుగుతున్నాడు, బాబోయ్ 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 అని గట్టిగా అరుగుతుంటే ఎవరు లేరు చుట్టుపక్కల. కొంచెంసేపటికి ఒక రెండు మూడు నిమిషాల లోపల అందరూ పోగట్టారు. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఆయన? చూడలేదు. ఇంతకుముందు చూడలేదు అంటే పొద్దుట పెట్రోల్కి వచ్చిన గుర్తుంది నా. పెట్రోల్ డబ్బా పట్టుకెళ్ళాడు, మళ్ళీ రెండు మూడు సార్లు ఈ రోడ్డుగా తిరిగినట్టు నాకు చూసిన గుర్తుంటే నేను అడిగాను, నిన్ను చూసిన గుర్తుంది నాన్న, నాకు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.